హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఎప్పుడూ రెగ్యులర్గా ఇంట్లో మనం చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఒక్కసారి మసాలా నూరి చికెన్ ఫ్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళే కాదు, పక్కింటి వాళ్ళు కూడా ఈ చికెన్ ఫ్రైకి ఫ్యాన్స్ అయిపోతారు. అంత ఆరోమాటిక్గా గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఈ చికెన్ ఫ్రై వస్తుందండి. సో ఈ వీడియో చూసి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కేజీ చికెన్ని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకోండి. లాస్ట్లో ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి కడిగి పెట్టుకుంటే చికెన్ అనేది నీసు వాసన లేకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ చికెన్ ముక్కలు అనేవి మీకు నచ్చిన సైజులో కొట్టించి పెట్టుకోవచ్చండి. సో కేజీ చికెన్కి నేను కొలతలు చెప్తున్నాను, వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ శుభ్రం చేసుకున్న కేజీ చికెన్లో ఒక ఫుల్ టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. మనం మసాలా నూరుకునేటప్పుడు ఇంకాస్త కారాన్ని యాడ్ చేస్తాం కాబట్టి ఈ కారం సరిపోతుంది. తర్వాత రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ దాకా పసుపు, ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి ఈ చికెన్కి కారం, ఉప్పు, పసుపు అన్నీ కూడా బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. మ్యారినేట్ చేయడానికి కనుక టైం లేకపోతే ఈ చికెన్తో వెంటనే మనం చికెన్ ఫ్రై చేసేసుకోవచ్చు. అరగంట తర్వాత చికెన్ చక్కగా మ్యారినేట్ అయిపోయి ఉంటుందండి. ఆ తర్వాత మనం చికెన్ ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేయండి. జీలకర్రని వేయించి ఇందులోకి పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలు 2 తీసుకుని వీలైనంత సన్నగా తరిగి పెట్టుకుని ఈ నూనెలో వేసి వేయించండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం ఇందులోకి నేను కొద్దిగా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది బాగా వేగితేనే అన్నంలోకి ఫ్రై కలుపుకోవడానికి గ్రేవీ బాగా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసి అంతా కూడా బాగా కలపండి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి మూత పెట్టి చికెన్ అంతా కూడా చక్కగా ఉడికేంత వరకు కూడా మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి. ఇలా నూనెలో వేయిస్తూ చికెన్ని బాగా మగ్గించుకోవాలి. ఈ చికెన్ అనేది ఉడికేలోపు మనం ఇందులోకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 5 లేదా 6 లవంగ మొగ్గలు, 3 లేదా 4 యాలుక్కాయలు వేయండి. ఇందులోనే ఒక అనాస పువ్వు, ఒక చిన్న బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2-3 ఇంచుల దాకా ఎండు కొబ్బరిని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. ఎండు కొబ్బరి స్కిప్ చేయాలనుకునే వాళ్ళు ఎండు కొబ్బరికి బదులుగా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోండి. ఫైనల్గా ఇందులోకి కారానికి తగ్గట్టుగా 5 లేదా 6 ఎండుమిర్చి కూడా వేసేసి వీటన్నిటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. సో మన చికెన్ ఫ్రైకి కావాల్సిన మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ పొడిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ని చూద్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయన్నమాట. ఈ స్టేజ్లో సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా 2 టేబుల్ స్పూన్లు కూడా వేసేసి బాగా కలపండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఈ చికెన్లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ కుక్ చేసుకోండి. వాటర్ అయితే పూర్తిగా ఎగిరిపోయాయి, నూనె సపరేట్ అయిపోయింది చూసారా. సో ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు కూడా కొంచెం రంగు మారాయి, కొంచెం బ్రౌన్ కలర్ షేడ్ వచ్చాయన్నమాట. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఏదైతే ఉందో ఆ పొడి మొత్తం కూడా వేసేసేయండి. అలాగే 2-3 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేయండి. ఇలా కరివేపాకుని చివరిలో వేసి ఫ్రై చేయటం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా మంచి అరోమాటిక్గా ఉంటుంది. ఒకవేళ కరివేపాకు ఫ్లేవర్ కనుక చికెన్లో మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. బట్ ఇలా చేస్తే కామత్ చికెన్ ఫ్రై ఎలా ఉంటుంది, సో ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట. వండేటప్పుడే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో మన చికెన్ ఫ్రై మసాలా అండ్ అలాగే కరివేపాకు వేసేసాక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ అనేది మాడిపోకుండా మంచి కలర్ వచ్చే విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని కూడా ఒకసారి టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ చక్కగా రోస్ట్ చేసుకోండి. చికెన్ ఫ్రై కంప్లీట్గా రెడీ అయిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉంటుందన్నమాట. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ వేసేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని పక్కకు దించేసుకోవచ్చు. అంతే, సూపర్ టేస్టీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. రెస్టారెంట్కి మించిన టేస్ట్ ఉంటుందండి. సో నేను
నేను చెప్పిన ప్రాసెస్లో ఈ మసాలా యూస్ చేస్తూ ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ ట్రై చేశాక మీ ఇంట్లో వాళ్ళ కామెంట్స్ని అలాగే ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.